జంగారెడ్డిగూడెంలోని ఇంద్రజిత్ గుప్తా నగర్ నందు నేలకొరిగిన 7 విద్యుత్ స్తంభాలను క్రమబద్ధీకరించాలని అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి షేక్ ఆసిఫ్ సూచించారు. డాంగే నగర్లోని వాటర్ ట్యాంక్ లీకేజీలు కాకుండా మరమ్మతులు చేయాలని గ్రామ సచివాలయ వాలంటీర్ చిట్టిబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సహాయ కార్యదర్శి పి సింహాచలం, సభ్యులు అంజి, శ్రీను, ప్రసాద్, ఫణీంద్ర, వినయ్ తదితరులు పాల్గొన్నారు. 29వ వార్డులో ఇంద్రజిత్ గుప్తా నగర్లో 7 స్తంభాలు కరెంటు స్తంభాలు నేల కొరిగి కరెంటు తీగలు వేలాడుతూ చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. దీని నిమిత్తం అధికారులకి తెలియజేయడం కూడా జరిగింది. అయితే అధికారులు స్పందించలేదు. ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డాంగే నగర్లో వాటర్ ట్యాంక్ వద్ద లీకేజ్ కారణంగా నీరంతా చేరిపోయి బురదగా ఉండి వాహనదారులు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ వాటర్ లీకేజ్ సమస్యను కూడా పరిష్కరించాల్సిందిగా అంబేద్కర్ యువజన సంఘం తరఫున కోరుతున్నాం.